జ్ఞానతిమిరం హంతు శుద్ధ జ్ఞాన ప్రకాశిక సర్వైశ్వర్య ప్రదా మే అస్తు తత్కలా మయి తిష్టతు. మహాలక్ష్మి అమ్మవారి యొక్క మహిమను తెలిపేటువంటి అష్టోత్తర శత నామాలలో అమ్మవారిని పద్మంతో పోలుస్తూ చెప్పేటువంటి నామాలు మృదువైనటువంటి మధురమైనటువంటి అర్థాలను మనకి ప్రసాదిస్తూ ఉంటాయి. అటువంటి నామాలలో 51వ నామము ఓం పద్మిన్యై నమః అనేటువంటి నామము. ఈ నామంలో మనం అమ్మవారిని పద్మిని అని స్తుతిస్తున్నాం. పద్మిని అంటే పద్మ సంబంధము కలిగినటువంటిది అని అర్థం. గతంలో మనం అమ్మవారి యొక్క నామాలను చెప్పుకుంటూ అమ్మవారిని పద్మోద్భవ అని, పద్మసుందరి అని, పద్మాక్షి, పద్మహస్త, పద్మప్రియ అని కీర్తించి ఉన్నాం. ఈ నామంలో అమ్మవారికి పద్మానికి ఉండేటువంటి సంబంధాన్ని చెబుతూ అమ్మవారిని పద్మిని అనేటువంటి మాటతో చెప్తున్నాం. పద్మం అంటే ఏమిటి? పద్యతే అత్ర లక్ష్మి ఇది పద్మం. లక్ష్మీదేవిని ఇది మనకి తెలియజేస్తుంది కాబట్టి ఇది పద్మం అన్నమాట. లక్ష్మీదేవి పద్మంలో ఉద్భవించింది కాబట్టి లక్ష్మీ నివాస స్థానాలలో అగ్రగణ్యమైనటువంటి స్థానం పద్మం. అందువలన పద్మము అంటే అమ్మవారికి చాలా ప్రీతి కాబట్టి పద్మము వంటి లక్షణములు కలిగినదిగా అమ్మవారిని మనం భావిస్తున్నాం కాబట్టి అమ్మవారిని మనం పద్మిని అని స్తుతిస్తూ పద్మంతో అమ్మవారికి ఉండేటువంటి సంబంధాన్ని తెలియజేస్తూ ఓం పద్మిన్యై నమః అని అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. పద్మము అనేటువంటిది సూర్యుడు ఉదయించినప్పుడు వికసిస్తుంది. సూర్యుడు ఈ పద్మాన్ని వికసింప చేస్తాడు. మరి ఈ పద్మిని అనేటువంటి మహాలక్ష్మిని ఎవరు వికసింపచేస్తారు అంటే సూర్యమండలాంతర మధ్యవర్తి అయినటువంటి నారాయణుడు వికసింపచేస్తాడు. పద్మాన్ని సూర్యుడు వికసింపచేస్తే పద్మ మధ్యలో ఉద్భవించినటువంటి మహాలక్ష్మిని సూర్యుని యొక్క మధ్యలో ఉండేటువంటి నారాయణుడు ఉద్భవింపచేస్తాడు. అందుకోసమే పద్మిని వల్లభ అని సూర్యుడికి ఒక నామం ఉన్నది. ఆ విధంగా సూర్యుడు ఉదయించినటువంటి వెంటనే పద్మము వికసించడము అనేటువంటిది జరుగుతుంది. శ్రీమన్నారాయణుడికి పుండరీకాక్షుడు అనేటువంటి పేరు ఉన్నది. పుండరీకముల వంటి నేత్రములు కలవాడు అని అర్థం. పుండరీకములు అంటే ఏమిటి? పద్మములు. పద్మముల వంటి నేత్రము కలిగినటువంటి వాడు కాబట్టి ఈయనకి పుండరీకాక్షుడు అనేటువంటి పేరు వచ్చింది. ఆ స్వామిని గనక స్మరించినట్లయితే మనం పవిత్రమైనటువంటి శరీరము మనసు కలిగినటువంటి వాళ్ళం అవుతాం. అందుకోసమే లోకంలో చూడండి, సంధ్యావందనం చేసుకునేటప్పుడు, ఏదైనా వ్రతాలు ఆచరించేటప్పుడు, ఏదైనా పూజా కార్యక్రమాన్ని ప్రారంభించేటప్పుడు అక్కడ ఉండేటువంటి మంగళ ద్రవ్యాలన్నింటినీ కూడా శుద్ధి చేయటం కోసముగా మనం అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాం గతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచిహి అని చెప్పి పుండరీకాక్ష నామస్మరణ చేసి పుండరీకాక్షుడిని తలుచుకుంటూ మనసులో నీళ్లును గనక చల్లుకున్నట్లయితే అవన్నీ పవిత్రమవుతాయి అని భావిస్తాం. పుండరీకాక్ష అనేటువంటి నామానికి అన్ని ద్రవ్యాలను పవిత్రం చేసేటువంటి శక్తి ఎలా వచ్చినది అంటే పద్మాల వంటి కళ్ళు కలిగినటువంటి ఆ స్వామి యొక్క దృష్టి ఈ ద్రవ్యాల మీద పడితే అవి పవిత్రమవుతాయి. పద్మాల వంటి కళ్ళు ఆయన ఎందుకు కలిగి ఉన్నాడు అంటే ఆ పద్మంలో మహాలక్ష్మి అవతరించింది కాబట్టి ఆయన పద్మాల వంటి నేత్రాలు కలిగినటువంటి వాడై ఉన్నాడు. పద్మాల వంటి నేత్రాలతో ఆయన ఈ జగత్తును వీక్షిస్తున్నాడు అంటే పద్మంలో లక్ష్మి ఉంటుంది కాబట్టి పద్మాల వంటి నేత్రాలతో ఆయన వీక్షిస్తున్నాడు. పద్మిని అనేటువంటి నామాన్ని, దాని యొక్క అర్థాన్ని కూడా స్మరిస్తూ ఓం పద్మిన్యై నమః అని ఒక్క నామంతో ఒక్క పద్మాన్ని అమ్మవారికి సమర్పించి ఆరాధించినట్లయితే మనము పవిత్రమైనటువంటి గాత్రము కలిగినటువంటి వాళ్ళం అవుతాము. అలాగే అమ్మవారి యొక్క నామాలలో పద్మంతో ఉండేటువంటి సంబంధాన్ని తెలిపేటువంటి మరొక నామము 52వ నామము ఓం పద్మగంధిన్యై నమః అనేటువంటి నామం.
అమ్మవారిని పద్మిని అన్నాము, ఇప్పుడు పద్మ గంధిని అంటున్నాము. గంధము అంటే పరిమళము, వాసన అని అర్థం. పద్మగంధము అంటే పద్మంలో ఉండేటువంటి పరిమళం. పద్మములో ఉండేటువంటి పరిమళము ఎక్కడ ఉంటుంది అంటే పద్మము యొక్క అంచుల మీద ఉండదు, పద్మ పరాగము అని ఉంటుంది. పద్మంలో ఉండేటువంటి లోపలగా కనిపించేటువంటి కింజల్కము అనేటువంటి ఒక పదార్థం ఉంటుంది. ఆ పదార్థంలో ఈ పరిమళమంతా కూడా అక్కడ ఉండి మూలస్థానంగా అక్కడ నుంచి అది అంతటా కూడా వ్యాప్తి చెందుతుంది. ఈ పద్మంలోకి ఈ పరిమళము ఎలా వచ్చింది అంటే ఈ పద్మము భూమిలోంచి వచ్చింది కాబట్టి ఆ పరిమళము కూడా భూమిలోంచే వచ్చింది అని మనం చెప్పాలి. ఎందుకని భూమిలోంచి వచ్చిందని చెప్పాలి అంటే ఈ భూమికి గంధత్వము అనేటువంటి లక్షణం ఉంది. గంధవతి పృథ్వీ అని చెప్తారు. పృథ్వీలోనే గంధత్వం అనేటువంటిది ఉంటుంది. పృథ్వీకి సంబంధించినటువంటి ప్రతి వస్తువుకి కూడా గంధం అనేటువంటిది ఉంటుంది. ఆ భూమిలో నుంచి ఈ పద్మము బయటికి ఉద్భవించింది కాబట్టి పద్మము నీళ్ళల్లోంచి ఉద్భవించింది అని మనం భావించినా ఆ నీరు భూమి సంబంధాన్ని కలిగి ఉన్నది. పద్మానికి పంకజము అనేటువంటి ఒక పర్యాయవాచకం ఉన్నది. పంకము అంటే బురద, బురదలోంచి ఉద్భవించినటువంటిది పంకజము. ఆ పంకజంలో ఉండేటువంటి పరిమళము భూమి నుండి వచ్చింది కాబట్టి ఈ పద్మం అనేటువంటిది భూదేవి నుంచి ఉద్భవించింది అని మనం తెలుసుకోవాలి. భూదేవి నుంచి పైకి ఉద్భవించినటువంటి ఆ పరిమళాన్ని మనం మహాలక్ష్మీ అమ్మ యొక్క స్వరూపంగా చూస్తున్నాం కాబట్టి మనం అమ్మవారిని పద్మగంధిని అని స్తుతిస్తున్నాం. పద్మానికి ఉండేటువంటి ఆహ్లాదకరమైనటువంటి పరిమళభరితమైనటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలన్నీ కూడా అమ్మవారిలో ఉన్నాయి. మనం పూజ చేసుకునేటప్పుడు ఆ పూజలో మంగళప్రదమైనటువంటి ద్రవ్యాలను వాడతాం. మహాలక్ష్మి అమ్మవారు పద్మగంధిని కాబట్టి ఆమెకి గంధము అంటే చాలా ఇష్టము కాబట్టి సువాసన కలిగినటువంటి పుష్పాలను, అగరవత్తులను, పరిమళ భరితములైనటువంటి ద్రవ్యాలను కూడా ఉపయోగించి పూజ చేస్తూ ఉంటాం. పద్మగంధిన్యై నమః అనేటువంటి ఈ నామాన్ని స్మరిస్తూ అమ్మవారికి మనం ధూపము చూపించినా, సుగంధ ద్రవ్యాలు, చందనాది ద్రవ్యాలను మనం సమర్పించినా కూడా అమ్మవారు సంతుష్టురాలు అవుతారు. కాబట్టి ఈ నామాన్ని స్మరిస్తూ అమ్మవారికి పరిమళ భరితములైనటువంటి ద్రవ్యాలను మనం సమర్పిద్దాం. అమ్మవారి యొక్క గంధాన్ని తెలియజెప్పేటువంటి మరి యొక్క నామం 53వ నామం. ఓం పుణ్యగంధాయై నమః అనేటువంటి నామం. ఇప్పటి వరకు కూడా అమ్మవారిని పద్మగంధిని అని చెప్పుకున్నాం. పద్మము వంటి గంధము కలిగినటువంటి తల్లిగా అమ్మను మనం కీర్తించాం. ఈ నామంలో అమ్మవారిని మనం ఓం పుణ్యగంధాయై నమః అని అంటూ పుణ్యమే గంధముగా కలిగినటువంటిది అని చెప్పుకుంటున్నాం. తాను పద్మంలో ఉద్భవించడం అనేటువంటి ఒక్క కర్మను ఆచరించినటువంటి మాత్రానే పద్మగంధం ఏ విధంగా ఆమెకు అబ్బినదో అంతకు ముందర నుంచే కూడా ఆమెకు పుణ్యము అనేటువంటి ఒక స్వతసిద్ధమైనటువంటి గంధం ఉన్నది. ఆమెయే పుణ్యస్వరూపిణి, ఆమెయే పుణ్యానికి ప్రతీక. ఆమెను స్మరిస్తే పుణ్యం, ఆమెను తలిస్తే పుణ్యం. పుణ్యం ఆచరించాలనుకునేటువంటి వారు అమ్మ యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలి. మొట్టమొదటగా పుణ్యగంధము అని ఎందుకంటున్నాము అంటే ఆమెను తలుచుకోవాలి అంటే ఆమె ఎక్కడ ఉన్నది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. కనిపించకపోయినా నేను ఇక్కడ ఉన్నాను రా అని మనల్ని పిలిచేటువంటిదే గంధం. వాసన బట్టే అనేకములైనటువంటి జంతువులు ఆ ప్రదేశాన్ని చేరుకుంటూ ఉంటాయి. వాసన బట్టే నేత్రములు లేనటువంటి వాడు కూడా వస్తువు ఎక్కడుందో తెలుసుకుంటాడు. అలాగా మనం పుణ్యగంధము ఎక్కడ ఉన్నదో అక్కడ లక్ష్మీదేవి ఉన్నది అని తెలుసుకోవచ్చు. ఎక్కడైతే పుణ్యం ఆచరించబడుతోందో, ఎక్కడైతే పుణ్యకర్మలు చేయబడుతున్నాయో అక్కడ మహాలక్ష్మీ అమ్మ స్థిర నివాసం చేస్తుంది అని చెప్పడంలో సంశయమే లేదు. మానవులం అందరం కూడా చూడండి విచిత్రమైనటువంటి ప్రవర్తన కలిగి ఉంటాం. అందరము కూడా
పుణ్యము యొక్క ఫలితం ఏదైతే ఉన్నదో దానిని కోరుకుంటాం. కానీ పుణ్యం చెయ్యాలనేసరికి మాత్రము అదేదో కష్టమైనటువంటి పనిలాగా, చేయలేనటువంటి పనిలాగా భ్రమిస్తూ ఉంటాం. అందుకోసమే చెప్తారు నీతి శాస్త్రంలో, పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నేచ్చంతి మానవాహ అని చెప్తూ ఉంటారు. అంటే పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నేచ్చంతి. పుణ్యం చేయాలంటే మాత్రం చాలా కష్టమండి. పుణ్యమైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మల్ని ఆచరించాలంటే శమధమాదులు కలిగి ఉండాలి. పుణ్యం ఆచరించాలంటే మంచి మనసు ఉండాలి, త్యాగ బుద్ధి ఉండాలి, స్వార్థ బుద్ధి ఉండకూడదు. ఇవన్నిటిని కనుక మనం కలిగి ఉంటే పుణ్యాన్ని చేయగలుగుతాం. అటువంటి పుణ్యం చెయ్యాలి అంటే సుకృతం కూడా ఉండాలి. దానికి మొట్టమొదటగా మహాలక్ష్మి అమ్మ యొక్క అనుగ్రహం ఉండాలి. స పాప ఫలం నేచ్చంతి పాపం కుర్వంతి యత్నతః అంటారు. పాపం చేయడానికి వెనుకాడరు, కానీ పాపం చేయడం వల్ల వచ్చే ఫలితాలు మాత్రం మాకు వద్దండి. పుణ్యం మాత్రం మేము చెయ్యము, పుణ్యం చేయడం వల్ల వచ్చే ఫలితం మాకు కావాలి అని కోరుకుంటూ ఉంటారు. కానీ ఇదే విచిత్రమైనటువంటి వ్యవస్థ. మనం పుణ్యం ఆచరిస్తేనే పుణ్య ఫలితాన్ని పొందుతాము, పాపం ఆచరిస్తేనే పాప ఫలితాన్ని పొందుతాము. పుణ్యం ఆచరించి పుణ్య ఫలితాన్ని కోరుకోవడంలో తప్పులేదు, పుణ్యం ఆచరించకుండానే పుణ్య ఫలితం కోరుకోవడం అనేటువంటిది విచిత్రమైనటువంటిది అన్నమాట. ఇది ప్రకృతి విరుద్ధమైనటువంటిది. ప్రకృతి స్వరూపిణి అయినటువంటి మహాలక్ష్మి అమ్మని గనక మనం ప్రార్థించినట్లయితే ఆ తల్లి యొక్క అనుగ్రహంతో మనం పుణ్యాలు చేస్తాము, పుణ్య ఫలితాలను పొందుతాము అని మనం చెప్పవచ్చు. భర్తృహరి అనేటువంటి కవి సుభాషితాల్లో ఒక మాట చెబుతారు, వనే రణే శత్రు జలాగ్ని మధ్యే మహార్ణవే పర్వతమస్తకేవా సుప్తం ప్రమత్తం విషమస్థితం వా రక్షంతి పుణ్యాని పురాకృతాని అని. అంటే మనం వనంలోనో రణంలోనో శత్రువుల మధ్యలోనో శిఖరాల పైన ఆపత్కాలంలో ఉన్నప్పుడు ఎవరండి మనల్ని రక్షిస్తారు? నిద్రపోతూ ఉంటాం, అప్పుడు జాగ్రత్తగా ఉండము, అప్పుడు ఏదైనా జరగచ్చు. మనం జాగ్రత్తగా లేనప్పుడు, నిద్రలో ఉన్నప్పుడు, మత్తులో ఉన్నప్పుడు, శత్రువుల మధ్యలో ఉన్నప్పుడు, యుద్ధంలో ఉన్నప్పుడు, అగ్ని ప్రమాదాల్లో ఇరుక్కున్నప్పుడు, జల మధ్యలో మనం పడిపోయినప్పుడు మనల్ని రక్షించేటువంటి వారు ఎవరు అంటే అప్పటి వరకు మనం చేసినటువంటి పుణ్యాలు ఏవైతే ఉన్నాయో రక్షంతి పుణ్యాని పురాకృత అని, ఆ పుణ్యాలే మనల్ని రక్షిస్తాయి అని చెప్తాడు. ఈ పుణ్యాలు చెయ్యాలి అంటే మనం మొట్టమొదట ఏం చేయాలి అంటే మహాలక్ష్మి అమ్మవారిని శరణు వేడాలి. అందువలన పుణ్యం గంధము కలిగినటువంటి మహాలక్ష్మి అమ్మను శరణు వేడితేనే పుణ్యం చేయాలనేటువంటి సంకల్పము సిద్ధిస్తుంది, పుణ్యం చేసేటువంటి అవకాశాల పరంపర మనకి లభిస్తుంది. కాబట్టి ఓం పుణ్యగంధాయై నమః అనేటువంటి మాటతో మహాలక్ష్మి అమ్మవారిని మనం సేవిద్దాం. శ్రీయై నమః.